కుమార్ గారి ఆధారంలో ఉన్నటువంటి మూడలాభై నిజాలు స్థలాన్ని జీఎం అధికారులు వారి దారిలో తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ భూములు ఎవరో ఆక్రమణ చేసినా ఎవరో కబ్జా చేసినా ఎవరివైన పరిణామాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రభుత్వం ఎవరి విషయంలో కూడా ఉపేక్షించకుండా అందరినీ కూడా హిందూరకంగా యాక్షన్ తీసుకుని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి కక్షపూరితమైన ఉద్దేశాలు లేవు, రాజకీయ ఉద్దేశాలు ఉద్దేశం లేదు. ఇది గత ఆరు నుంచి కూడా ఎలాంటి అక్రమ కట్టడాలు కలవాలి, కట్టడాలు రాబోయే రోజుల్లో కూడా మరణం తీసుకుంటుంది. ఎవరో తెంపలేదు అని ఏం చేయలేరు అన్నాడు. అది ఆయన అహంకారం ఎదురు వాటికి తీవ్రంగా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.